ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. సహ సమర్పిస్తున్న వారు యూసీహెచ్ఏ హెర్బ్స్. గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవ తాప వారుని తారా జడ జీవా శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి బంధులరా, ఈశ్వర స్వరూపులరా, బాబా యొక్క అనుగ్రహంతో బాబా యొక్క కృపతో శ్రీ సాయి సచ్చరిత్రలోని కథలను చక్కగా చూస్తూ ఉన్నాం, శ్రవణం చేస్తూ ఉన్నాం, అందులోని తాత్వికంగా ఉన్న సందేశాలు ఏంటనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు వీడియో ముఖ్యంగా మీకు చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. శిరిడి సాయిబాబాకు తల్లిదండ్రులు ఉన్నారా లేరా, ఉంటే ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, శిరిడి సాయిబాబా అన్నయ్య ఎవరు, శిరిడి సాయిబాబాకు తమ్ముడు ఎవరు, శిరిడి సాయిబాబాకు అక్కెవరు, శిరిడి సాయిబాబాకు మనవడు ఉన్నాడా, ఇవన్నీ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఈ మధ్యన కొంతమంది. అందుకనే అది క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ వీడియో సాయి సచ్చరిత్రలో మనకి ఇది 5వ అధ్యాయంలో కూడా ఈ కథ మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే సాయిబాబా అసలు తల్లిదండ్రులు ఉన్నారా లేదా అనేది మనం చూడవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. యాజ్ పర్ సాయి సచ్చరిత్ర, ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే శిరిడి సాయిబాబా యొక్క జీవితం చరిత్ర ఏదైతే ఉందో, లైఫ్ హిస్టరీ, దాన్ని ఆధారంగా చేసుకుని అది కూడా సంస్థతో ముద్రింపబడినటువంటి సాయి సచ్చరిత్ర. అందులో ప్రప్రథమంగా సాయిబాబా 16 ఏళ్ల బాలుడుగా సిరిడికి వచ్చాడు అని చెప్పి రాసి ఉంది. అది ఎప్పుడు జరిగిందట, 1854 సంవత్సరం. సో 1854 - 16 తీస్తే 1838లో బాబా జన్మించినట్లుగా టెంటేటివ్గా మనం భావన చేస్తూ ఉన్నాం. ఎటు విధంగా తప్పితే మనకేమి ఆధారాలు నిరూపణలు ఏం లేవు. 16 ఏళ్ల బాలుడుగా బాబా ప్రప్రథమంగా శిలది శిరిడి అసలు పేరు, ఆ శిలది క్షేత్రానికి వచ్చాడట. వేప చెట్టు కింద ఉండేవాడట, ఆత్మానుసంధానంలో మునిగి ఉండేవాడట. తోటి పిల్లలు వచ్చినా కూడా ఆడుకోవడానికి మనస్కరించేది కాదట, ఎవరితో మాట్లాడేవాడు కాదట. ఇలా రోజులు గడిచిపోతున్నాయి, ఊరి చివరి ఉన్న వేప చెట్టు కింద ఒక పిల్లవాడు వచ్చాడని చెప్పి జనాలందరూ కూడా వచ్చి చూసిపోతూ ఉన్నారు. ఎవరికేమీ అర్థం కావట్లే, పలకరించలేకపోతున్నారు కూడా. విచిత్రమైన అంశం ఏంటంటే ఆ పిల్లవాడు రాకముందు సిరిడిలో పొలాలలో సరిగ్గా నీరు వచ్చేది కాదు, వర్షాలు పడేవి కాదు, పంటలు పండేవి కాదు, దాంతో కరువులో ఉండేది ఒక విధంగా. కానీ ఆ బాలుడు వచ్చిన వేళ విశేషం వర్షాలు పడటం ప్రారంభమైనాయి, పంటలు పండటం ప్రారంభమైనాయి. ఎప్పుడైతే ఇది జరిగిందో అనుకోకుండా కొంతమందికి ఒక అనుమానం వచ్చింది, పిల్లవాడు వచ్చిన తర్వాతే ఈ విధంగా జరుగుతుందంటే ఇతను ఎవరో గొప్ప మహానుభావుడు అయిన కాడు, పిల్లవాడు సామాన్యుడు కాడు అని అనుకుంటూ పంట కోత కోసిన తర్వాత వారి గ్రామ దేవత దైవమైనటువంటి శంకర భగవానుడు రూపమైన ఖండోబా మందిరంలో భజన కార్యక్రమం పెట్టుకున్నారు. భజన జరుగుతూ ఉండగా ఖండోబా అంటే శంకరుడు ఒక వ్యక్తి మీదకి ఆవహించటం అనేది జరిగింది. ఆవహించినప్పుడు భక్తులందరూ వారి వారి కోరికలను కోరుతూ ఉన్నారు. అందులో ఒక భక్తుడు అడిగాడు, చూడండి ఎంత గొప్ప విషయం అడిగాడు, అయ్యా స్వామి భోలేనాథ్, ఆ వేప చెట్టు కింద ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, తల్లిదండ్రులు ఎవరు, మాకేమీ అంత చిక్కట్ల, దయచేసి నువ్వు సమాధానం చెప్పు అని అడగటం జరిగింది. ఒక్క ఉదుటన ఖండోబా ఆవహించినటువంటి ఆ వ్యక్తి తటాలను లేచి నడుచుకుంటూ రేయ్ నాతో రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ ఆయన అనుసరించడం ప్రారంభించాడు. ఆయన వేగంగా వెళ్ళిపోతుంటే పరిగెత్తు సాగిపోతుంది, అందరు పరిగెత్తుకుంటూ పోయి ఒక వేప చెట్టును చూపించి ఏయ్ ఇక్కడ తవ్వండి అన్నాడు. తవ్వటం ప్రారంభించాడు. 3 అడుగులు తవ్వగానే రాతి శబ్దం వినిపడింది. ఆ రాయిని తీస్తే లోపల అండర్ గ్రౌండ్ భూగృహం ఉంది, అక్కడ మెట్లున్నాయి లోపలికి వెళ్తాను. ఆశ్చర్యపోయారు అందరు. లోపలికి వెళ్ళి చూస్తే గోముఖము, పసుపు కుంకుమలు, తినుబండారాలు, జపమాల, 4 దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలు అలాగే వెలుగుతూ ఉన్నాయి. ఆశ్చర్యపోయారు అందరు, ఇదేమిటి
ఈ భూగృహం ఏమిటి, ఈ దీపాలు ఇలాగే వెలుగుతూ ఉండటం ఏమిటి? మీరు గమనించండి, కన్సీల్డ్గా ఉన్న ప్రాంతంలో అంటే ఒక జ్యోతిని వెలిగించి గాలి అనేది రాకుండా మీరు కనుక క్లోజ్ చేస్తే ఆక్సిజన్ అనేది అది ఆగిపోతుంది, కొండకి పోతుంది. అట్లాంటిది భూగృహంలో నాలుగు దేదీప్యమానంలో జ్యోతులు వెలుగుతున్నాయి. ఆశ్చర్యం అనిపించింది అందరికీ. అప్పుడు అందులో ఉన్న ఒక భక్తుడు ధైర్యంగా ప్రశ్నించాడు ఖండోబా స్వామిని, స్వామి ఏమిటిదంతా మాకేం అర్థం కావట్లేదు. అప్పుడు ఆ దైవం చెప్పిన మాట చూడండి, ఈ బాలుడు ఇక్కడ 12 సంవత్సరాల పాటు తపమాచరించాడు అని చెప్పడం జరిగింది. అంటే 16 - 12 4 సంవత్సరాల పిల్లవాడిని నిజంగా తల్లిదండ్రులు కనుక జన్మించి ఉంటే ఆ విధంగా 4 సంవత్సరాల పిల్లవాడిని భూస్థాపితం చేస్తారా అండి? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి కథవల్ని తెలుస్తోంది, శిరిడి సాయిబాబా అయోని సంభవుడు అని రాసి ఉంటుంది సాయి సచ్చరిత్రలో. అయోని నుంచి వచ్చినవాడు కాదు, అంటే తల్లి గర్భం నుంచి వచ్చినవాడు కాదు, అయోని సంభవుడు. కాబట్టి 16-12 సంవత్సరాల భూగ్రహంలో తపస్సు చేసుకున్న ఒక గొప్ప మహనీయుడు, సాక్షాత్ పరబ్రహ్మమే. ఈ లోపల బాలుడు అక్కడికి విడివిడిగా వచ్చాడట, చూశాడట, అయ్యలారా అమ్మలారా ఇది నా గురుస్థానం, దీన్ని దయచేసి అపవిత్రం చేయకండి అయ్యా అని చెప్పి వారిని పంపించేది మూసేసి మాయమైపోయాడు ఆ పిల్లవాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి మరల 20 సంవత్సరాల యువ ఫకీర్గా చాందుబాయి పటేల్కు దర్శనమిచ్చాడు బాబా. అక్కడి నుంచి ధూప్కేడ గ్రామానికి మునిసిపోయిన ఆ చాందుబాయి పటేల్ ఆహ్వానం మేరకు సాయిబాబా సిరిడీకి వచ్చాడు. అప్పటికి ఇంకా అతనికి సాయిబాబా అని పేరు పెట్టల. ధూప్కేడ మునిసిపోయిన ఆ వ్యక్తి యొక్క చాందుబాయి పటేల్ యొక్క ఇంటి వివాహం నిమిత్తం సిరిడిలో ఉన్నటువంటి ఆ పిల్లతో వివాహం చేయటం అనేది జరుగుతుంది. ఆ వివాహ నిమిత్తము కళ్యాణ నిమిత్తము లోక కళ్యాణానికి చాందుబాయి పటేల్తో పాటు సాయిబాబా కూడా సిరిడికి రావడం అనేది జరిగింది. సిరిడిలో ఆ బండిలోంచి దిగగానే మహల్ సభపతి యా సాయి ఆవో సాయి అని పిలిచారు. అప్పటి నుంచి సాయిబాబాగా నామకరణం చేయడం అనేది జరిగింది. కాబట్టి కథలో ముఖ్యమైన అంశం ఏంటంటే, సాయిబాబాకు తల్లిదండ్రులు ఉన్నారా లేరా అని ఎవరన్నా ప్రశ్నిస్తే సాయిబాబాకు తల్లిదండ్రులు ఉన్నట్టుగా దాఖలా ఎక్కడా లేదు. ఎందుకు? మనం అందరం సాయి సచ్చరిత్రను నమ్ముతున్నాం కాబట్టి యాజ్ పర్ సాయి సచ్చరిత్ర సాయిబాబా అయోని సంభవుడు అని అక్కడ ఉద్ఘాటించడం అనేది జరిగింది. కాబట్టి అందులో ఉన్నది మనం కన్సిడర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సరే, చాలామంది రచయితలు పెద్ద పెద్ద వాళ్ళందరూ సాయిబాబాకు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లి ఫలానా తల్లి అని చెప్పుకుంటూ వస్తున్నారు. అది వారి విఘ్నత, వారి అనుభవానికి సంబంధించిన అంశం తప్పితే యాజ్ పర్ సాయి సచ్చరిత్ర కానీ యాజ్ పర్ సాయిబాబా కానీ ఏనాడు సాయిబాబా కూడా మా అమ్మ పేరిది, మా అన్న పేరిది, మా అక్క పేరిది ఇవేం చెప్పలేదండి బాబా, ఏనాడు చెప్పలేదు. కాబట్టి అయోని సంభవుడిగా భావన చేస్తాం. పరబ్రహ్మ స్వరూపుడు సాక్షాత్తు ఆ విధంగా అవతరించడం అనేది జరిగింది. ఆనాటి నుంచి సాయిబాబాగా ప్రాముఖ్యత పేరు తెచ్చుకుంటూ బాబా భక్తులకు అనేక విధాలుగా సేవ చేస్తూ అత్యంత అద్భుతమైన ఆనందాన్ని భక్తులకు అందిస్తూ శాశ్వతమైనటువంటి సౌధమైన ఆ భగవంతుడి దర్బారులో స్థానం వహించే విధంగా సేవ చేయడం అనేది జరిగింది. కాబట్టి సాయిబంధులారా, ఇది టూకీగా క్లుప్తంగా చెప్తే సాయిబాబా తల్లిదండ్రుల యొక్క వృత్తాంతం గురించి. చూస్తూనే ఉండండి యూట్యూబ్ ఛానల్ సాయి సర్వస్వం. మరిన్ని వీడియోలలో మరిన్ని అంశాలతో ఇంకా లోతైన తత్వంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీ గ్రాండ్ మాస్టర్ సాయి విశ్వజిత్. జై సాయినా, సర్వే జన సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. సహ సమర్పిస్తున్న వారు UCHA హెర్బ్స్. Bye.